ఇప్పుడు నేను చెప్తున్నాను మట్టి నుంచి ఎందుకు చేశాడు దేవుడు అన్నాడు ఆయన ఇలాంటి చొప్పదంట ప్రశ్నలు పిచ్చి ప్రశ్నలు అడగ బాబు అవసరం లేదు ఎందుకు ఇది పిచ్చి ప్రశ్న అయింది వాడికి ఆ టైంలో అక్కర్లేదు కనుక వాడికి అది వేస్ట్ అందుకని అలాగన్నాం కానీ ఆ ప్రశ్న ఏం పిచ్చిది కాదు అందులో బోర్డు అంత జ్ఞానం ఉంది ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ చెప్పాం అందరికీ చెప్పాం అన్ని సమయాల్లో చెప్పాం సమర్థుడైన గురువు సద్గురువు యొక్క లక్షణం అది గుర్తు పెట్టుకోండి ఒక చిన్న ఉదాహరణగా ఇప్పుడు చెప్తున్నా వాడికి ఏం చెప్పాను నేను మట్టి నుండి ఎందుకు చేశానంటే ఇనుము నుండి చేసినా ఇలాగే అడుగుతావు గనుక మట్టి నుండి చేశాడు పోరా అని అన్నాను అందరూ నవ్వుకున్నారు అన్నయ్య బాగా గడ్డి పెట్టాడు అనుకున్నారు కానీ నాకు తెలుసు ఇంకో విషయం వాడికి నేను చెప్పలేదు హిజ్ నాట్ గ్రోన్ అప్ ఇన్ అఫ్ ఎదగలేదు వాడు అందుకు చెప్పలేదు ఇప్పుడు సమాజం ఇప్పుడున్న పరిస్థితులు నేను చెప్తున్నాను వింటున్న వాళ్ళలో చాలామందికి అవసరం కనుక చెప్తున్నా చాలామంది దీవించబడతారు దేవుని వాక్యాన్ని ప్రశంసిస్తారు కనుక మీకు చెప్తున్నా ఇప్పుడు టైం భూమి నేల మట్టి నుండి ఎందుకు చేశారంటే ఇందాక ఇనుమని ఒక మాట వాడాను కదా ఈ ఇనుమన్నాను బంగారం అన్నాను రాగి అన్నాను కదా ఈ సకలమైనటువంటి మూలకములు సకలమైనటువంటి లోహములు సకలమైన పదార్థాలు తనలో ఇముడుచుకున్నదే మట్టి మట్టితో చేశాడు కనుక అన్నీ ఉన్నాయి మనిషిలో ఇనుముతో చేస్తే ఇనుము మాత్రమే ఉంటుంది మట్టితో చేశాడు కనుక ఇనుము ఉంది భాస్వరం ఉంది గంధకం ఉంది మ్యాగ్నీషియం ఉంది కాస్తంత గోల్డ్ కాస్తంత సిల్వర్ కాస్తంత రాగి కాల్షియం అన్నీ ఉన్నాయి మానవ దేహంలో మట్టి నుండి చేశాడంటే టోటల్ ఎర్త్ మదర్ ఎర్త్ అంటాం ఈ భూమాత యొక్క టోటల్ రిప్రజెంటేషన్ ఆల్ ఇష్యూస్ అండ్ ఎలిమెంట్స్ ఇన్ ద అర్త్ హ్యావ్ దే రిప్రజెంటేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీ అందుకొరకు సర్వశక్తి కల దేవుడు అలా చేశాడు ఇంకొక రెండవ కారణం ఏంటంటే శరీర మూలంగా పుట్టింది శరీరం ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అని ఏసైజ్ చెప్పాడు నికోదేముకు యోహాను మూడవ అధ్యాయంలో కాబట్టి భూమాత శరీరము నుండి మానవ శరీరం పుట్టింది భూమాత ఆత్మ అయిన పాతాళ లోకము నుండి మానవుడి ఆత్మ పుట్టింది ఇది రెండవ కారణం దేవునికి గొప్ప గొప్ప కారణాలు ఉంటాయండి మన చిన్న బుర్రకు అవన్నీ అర్థం కావు దేవుని గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను కానీ తెలిసిందేమో రూపాయిలో ఒక పైసా రూపాయలు పైసా కాదు వెయ్యి రూపాయలు పైస అనుకోండి అంత తక్కువ మన నాలెడ్జ్ చాలా తక్కువ తెలుసుకోవడానికి గ్రహించడానికి మన మెదడుకు మస్తిష్కానికి ఉన్న జ్ఞానము శక్తి ధారణ శక్తి అవగాహన శక్తి చాలా తక్కువ గనుక దేవుణ్ణి ఇట్లాగెందుకు అలాగెందుకు అని అనకండి మీ జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయము మీ మేలు కొనకి జరిగింది దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు మానవుణ్ణి పుట్టించడం మానవ జాతిని విస్తరింపజేయడం ఆ మానవ జాతి అంతా ఒక్క భాష కాదు వందల వేల భాషలు మాట్లాడి విభిన్న జాతులుగా విభజించబడడం వేరు వేరు భాషల మానవ జాతులకు వేరువేరు నాగరికతలు సంస్కృతులు వేరు వేరు మతాలు మత గ్రంథాలు ఏర్పడడం ఒక్క మనిషిలో నుండి పుట్టిన మానవ జాతి వేల జాతులుగా వేల రకాల మత విశ్వాసాలు కలిగిన విభజింపబడిన చీలిపోయిన సమాజంగా మారిపోయింది పొలిటికల్ సినారియో వేరువేరుగా అనూహ్యంగా మారిపోతూ ఉంది రాజరికం పోయింది ఆ తర్వాత ప్రజాస్వామ్యం వచ్చింది రకరకాల వ్యవస్థలు దేవుడు ఏం చేయలేక ఊరుకుంటున్నాడా అంటారు కొంతమంది లోకం ఇన్ని రకాలుగా మారిపోతూ ఉంటే దేవుడు చేష్టలు దక్కి చేతులు ముడుచుకొని కూర్చున్నాడా ఏం చేయట్లేదు ఎందుకు అంటాడు వీడు ఒక పిచ్చోడు పెద్ద పిచ్చోడు ఇలా జరుగుతుంటే దేవుడు ముడుచుకోవడం ఏంట పిచ్చోడా అసలు ఇదంతా దేవుడు జరిగిస్తున్నాడు నెబుక నజరును తీసుకొచ్చి ముందు ప్రపంచ చక్రవర్తిని చేశాడు అయ్యాక ఆ రాజ్యాన్ని మాదీయ పారసీకులకు అప్పగించాడు దేవుడే లేకపోతే నువ్వని తాత చేసింది మాదీయ పారసీకుల తర్వాత గ్రీకులది రాజ్యం ముందే చెప్పాడుగా దేవుడు ఆ తర్వాత రోమీయుల రాజ్యం అయింది ఆ రోమిలు రాజ్యం చూడగా లేఖనముల ప్రకారము మెస్సియా బలిపశువుగా చంపబడ్డాడు తిరిగి లేచాడు మళ్ళీ ఈ రోమన్ సామ్రాజ్యం మళ్ళీ అంచకాలంలో రివైవ్ అవుతుంది ఒక విషయం ఏంటండి ప్రపంచ చరిత్ర ఏ మత గ్రంథములో చెప్పినట్టు కూడా జరగదు బైబిల్ చెప్పినట్టు జరుగుతుంది బైబిల్ను ద్వేషించి దూషించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కడూ పశ్చాత్తాపడే రోజు వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళని నేను మామూలుగా తిడుతుంటాను వ్యంగ్యంగానో పేరడీలతోనో రకరకాలుగా ఉపమాన అలంకార భాషలోను వాళ్ళను ఏదో సరదాగా తిడుతుంటాను కానీ నేను చెబుతున్నాను ఇది ఆటపాట కాదు ఆషామాషి వ్యవహారం కాదు బైబిల్లోని దేవుడితో ఎవడు పెట్టుకుంటున్నాడో వాడు సర్వనాశనం అయిపోతాడు ఇది నేను చెప్తున్నా అయిపోవాలన్న ఆశ కాదు అయిపోతాడని ప్రవచనం నా ఆశ ఏంటంటే మీరు రక్షణ పొందాలి దేవుని రాజ్యంలోకి రావాలి అన్న ఆశ కానీ ప్రవచనం ఏంటంటే ఎవడైతే మనసు పొందడో ఎవడైతే పశ్చాత్తాపటో ఎవడైతే యేసును దూషించినందుకు గుండెలు బాదుకొని ఏడవడో ఎవరైతే యశునాధుని క్షమాపణ వేడుకోడో వాళ్ళు ఘోరమైనటువంటి నిత్యనాశనం పాలైపోతారు చాలా బాధతో చెబుతున్నాను ఇక్కడ కన్ను మూసిన తర్వాత మీకు తెలుస్తుంది పైలోకాలకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న దేవతలు ఒక్కడు కూడా అడ్రస్ ఉండడు ఒక్కడైనా మీ ముందుకు వస్తే ఒట్టు అప్పుడు మీరు ఈ రంజితోఫిర్ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి